ఫోర్త్ లెసన్ హరిద్వార్ వాసం ఆకాశాన్నే కప్పుకొని అర్ధనగ్నంగా నేలపై పడుకున్న కృష్ణసింగు మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు అతని గమ్యస్థానం హరిద్వారు ఇంకా అరవై మైళ్ళ దూరంలో ఉంది సాయంత్రంలోగా తన గమ్యం చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు ఆ పవిత్ర స్థలాన్ని చేరుకోవాలన్న ఉత్సాహం మనస్సులో ఉరకలు వేస్తోంది తపస్సాధన తన్మయత్వంతో త్వర త్వరగా నడిచి అనుకున్న ప్రకారం చీకటి పడే వేళకు గమ్యస్థానం చేరుకున్నాడు ఇప్పుడు అతడు యువరాజు కాడు గత రాత్రే అతని సన్యాసి జీవితం ప్రారంభమైంది ఎప్పుడో చిన్నప్పుడు మొలకెత్తి కొంతకాలం మరుగున పడి ఇంతకాలం మనస్సులో దాగి ఉన్న కోరిక తిరిగి మొగ్గ తొడుగుతోంది ఇక అది పుష్పించాలి ఫలించాలి అలా కొంత కొంతవరకు అతని కోరిక నెరవేరింది ఇప్పుడు అతను పూర్తిగా విరాగి గంగ ఒడ్డున ఇసుక తిన్నిపై మేనువాల్చి వాల్చి రాత్రంతా హాయిగా నిద్రించాడు తెల్లవారింది శరీర బడలేక తీరింది నిద్రలేచాడు కాలకృత్యాలు తీర్చుకున్నాడు తన జీవితంలో ప్రప్రథమంగా పవిత్ర గంగలో స్నానం చేశాడు గంగ ఒడ్డున కొంత దూరం నడిచి సప్త సరోవరం అనే ఒక ఎత్తైన స్థలాన్ని ఎంచుకున్నాడు అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకున్నాడు అందులో స్థిరపడ్డాడు కందమూలాలు మూలికలు ఆకులు తింటూ ఆకలి తీర్చుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ కాలం గడుపుతున్నాడు భగవంతుణ్ణి నిరంతర నామజపం వల్ల తన పూర్వాశ్రమ సంస్కారాలన్నీ అతని స్మృతి పదం నుండి సంపూర్ణంగా చెరిగిపోయాయి చిత్తశుద్ధితో నిరంతరం నామజపం చేస్తూ ఏకాంతంగా ప్రశాంత జీవితం గడుపుతున్నాడు వినూతన యోగి ఈ భౌతిక సుఖాల కన్నా భగవద్భక్తి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందన్న మొఘల్ చక్రవర్తి హితవచనాలను అక్షరాల అమలుపరిచాడు కృష్ణసింగ్ కొన్ని నెలలు గడిచాయి దైవానుగ్రహం వల్ల అతనికి ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఒక సద్గురువు లభించాడు ఆ గురువు కేవలం కాషాయ వస్త్రధారి కాడు మన శాస్త్రాలు ఘోషించే ఆదిదేవుణ్ణి తెలుసుకున్న పరమ పావనుడు అయోధ్య నుండి హరిద్వార్ వచ్చి తపస్సు చేసుకుంటున్న ధన్యజీవి హఠయోగంలో నిష్ణాతుడు యోగాభ్యాస సత్పురుషుడు యోగాభ్యాస తత్పరుడు అతను కృష్ణసింగుకు కఠిన పరీక్షలు పెట్టాడు కృష్ణసింగు అన్నింటిలో సఫ్ సఫలుడయ్యాడు కృష్ణసింగు ఏదో ఆవేశంతో వైరాగ్యం పొందిన వ్యక్తి కాదు భక్తితో ఏకాగ్రతతో భగవంతుని అన్వేషణకు బాటలు వేసుకుని ఆధ్యాత్మిక జీవితం గడపాలన్న ఆసక్తి దృఢ నిశ్చయం గల వ్యక్తి అని గుర్తించాడు యోగి అతడిని తన శిష్యుడిగా స్వీకరించి కృష్ణసింగ్ అర్హతను గుర్తించి విష్ణుదాసు అన్న నామాన్ని ఇచ్చాడు యోగి విష్ణుదాస్కు నీతి ధౌతి పూరక కుంభక రేచకాలు ఖేచరి గణేశాయ క్రియ నౌలీక్రియ భ బజ్రౌలి క్రియ షట్చక్ర భేదన మొదలైన హఠయోగ సాధనలన్నీ సంపూర్ణంగా నేర్పించాడు మెలకువలన్నీ క్షుణ్ణంగా నేర్చుకుని వాటిలో మంచి ప్రావీణ్యాన్ని సాధించాడు విష్ణుదాసు ప్రతి ప్రక్రియ గురువు సమక్షంలో ప్రదర్శించి గురు ప్రశంసలను అందుకున్నాడు గంటల తరబడి నియమం ప్రకారం ఆచరిస్తున్న ప్రాణాయామం వల్ల మనస్సును స్వాధీనపరుచుకుని విష్ణుదాసు తదేక ధ్యానంతో సమాధి స్థితిలో ఉండేవాడు ఆ స్థితిలో అతని మనస్సు గదిలో నిలకడగా వెలుగుతున్న దీపం వల్లే నిచ్చల స్థితిలో ఉండి దేనిని ఆత్మాని పరబ్రహ్మని స్మృతులు ఎలుగెత్తి చెబుతున్నాయో ఆ ఉత్పత్తి స్థానానికి అతను ప్రవేశించేవాడు నిచ్చల సమాధే బ్రహ్మానంద స్థితి గురు కటాక్షం గురు కటాక్షం నిరంతర సక్రమ సాధన భగవద్గీత ఆరవ అధ్యాయంలో సూచించిన బ్రహ్మానంద స్థితిని పొందడానికి విష్ణుదాస్కు శక్తిని ఇచ్చాయి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నుడై విష్ణుదాసు గొప్ప యోగి అయ్యాడు యోగ మార్గంలో జయం సాధించిన విష్ణుదాస్కు ఇంకా గురూపదేశం కావలసి వచ్చింది ఎందుకంటే సమాధి స్థితిలో పొందుతున్న ఆనందం వ్యతిరేక వృత్తుల వలన ఏర్పడుతున్న అవరోధం వలన బాహ్య స్థితికి వచ్చినప్పుడు పొందలేకపోతున్నాడు అందుచేత తిరుగులేని నిచ్చల శాంతిలో ఉండటానికి వీలైన రహస్యాలను తెలుపవలసిందిగా గురువును కోరాడు విష్ణుదాసు సద్గురువు బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఉపనిషద్ రహస్యాలన్నీ విష్ణుదాసుకు బోధించాడు ఆత్మజ్ఞానమే బ్రహ్మానందం అదే శుద్ధ చైతన్యం శ్రీకృష్ణ పరమాత్మ గీతలో సూచించిన ఆత్మ అన్నింటిలో ఆవరి అవతరించి అన్నింటినీ ఆవరించి ఉంది అని సకల పురాతన శాస్త్రాలను ఎరిగిన ఆ సద్గురువు విష్ణుదాస్కు తెలియజేశాడు మనోవికారాలకు లోన్ కాకుండా తనను తాను తెలుసుకోవడం లేక ఆత్మను తెలుసుకోవడమే నిజమైన బ్రహ్మానంద స్థితి అని సద్గురువు విష్ణుదాస్కు బోధించాడు కఠోపనిషత్తు సంగ్రహంగా ఈ రహస్యమే తేటపరుస్తుంది తేటపరుస్తోంది అయమాత్మస్థం ఏ ఏను పశ్యంతి ధీరాహ తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అన్ని ప్రాణులలో ఉండే పరమాత్మ ఒక్కడే హృదయపు లోతుల్లో ఉన్న ఆత్మను ఏ వివేకులు చూడగలుగుతున్నారో వారికే శాశ్వతమైన శాంతి లభిస్తుంది ఇతరులకు లభించదు ఇలా ఉపనిషత్తులన్నింటినీ సమగ్రంగా బోధించాడు గురువు సూక్ష్మగ్రాహి సహజ జ్ఞాని అయిన విష్ణుదాసు ఆ రహస్యాలను అవలీలగా ఆకలింపు చేసుకున్నాడు ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు తన మనో విచారాన్ని దుఃఖాన్ని పోగొట్టిన గురువుకు కృతజ్ఞతతో కూడిన అభినందనాలు తెలియజేశాడు అప్పుడు సద్గురువు నాయన విష్ణుదాసు నువ్వు తెలుసుకోవలసినవన్నీ తెలుసుకున్నావు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకో ఆత్మనిష్టాగరిష్ఠుడవు కా నీకు ఇవేనా ఆశీస్సులు అని విష్ణుదాసును ఆశీర్వదించాడు విష్ణుదాసు కుటీరం విడిచి గంగ ఒడ్డున తీర్థయాత్రలు చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఐదో పాఠం గంగోత్రికి ప్రయాణం విష్ణుదాసు ఒక సాధకుడిగా హరిద్వార్ చేరుకున్నాడు దైవ కటాక్షం వల్ల పది పన్నెండు సంవత్సరాలు హరిద్వార్లో నివసించాడు కరుణార్థ హృదయుడైన సద్గురువు బోధల వలన తెలుసుకోవలసిన తత్వరహస్యాలు తెలుసుకున్నాడు ఆయన ఇప్పుడు కేవలం సాధకుడు మాత్రం కాడు భగవత్ సేవాపరాయణుడు సంపూర్ణ బ్రహ్మజ్ఞాని వయస్సు ముదురుతూ వచ్చింది నిలువెత్తుగల ఆయన గంభీర దేహం వంగింది తల గెడ్డం పూర్తిగా నిరిశాయి వృద్ధాప్యపు చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంగవస్త్రం తప్ప ఆయన దిగంబరుడు ఊత కోసం ఒక పొడవైన దుడ్డుకారను చేతిలో పట్టుకున్నాడు కమండలం ధరించాడు నిరంతర తపశ్చర్య వలన సముపార్జించిన ఆత్మశక్తితో ఆయన నేత్రాలు మెరిసిపోతున్నాయి పాత వాసనలు పటాపంచలయ్యాయి పరమయోగి అయ్యాడు గంగ ఒడ్డున ఉన్న కొండలు కోనలు లోయలు తిరుగుతూ ప్రకృతి శోభను తిలకిస్తూ తపస్సు చేసుకుంటూ సంచరిస్తున్నాడు ఆయనకు అంతర్శాంతితో పాటు బహిర్శాంతి కూడా లభించాయి ఒకచోట నిలకడగా కూర్చుని చాలా కాలం తపస్సు చేసుకోవాలన్న కోరిక కలిగింది విష్ణుదాసుకు అందుకు అనువైన గుహను ఒకదాన్ని వెతకడం ఆరంభించాడు చివరకు నీలకంఠ పర్వత శిఖరం పైన ఒక గుహను కనుగొన్నాడు ఆ గుహ ముఖద్వారం ముందు పెద్ద బండరాయి ఒకటి ఉంది అందుచేత చలిగాలులు ఆ గుహలోకి చొరబడవు గుహ లోపల వెచ్చగా ఉంది గుహలో ఒక రాతి తిన్నే ఉంది బహుశా అంతకుముందు ఎవరో మహాత్ముడు ఆ గుహను ఉపయోగించుకొని ఉండి ఉంటారు ఉంటాడు అలా ఆ గుహ అన్ని విధాల తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి గుహలో ప్రవేశించాడు రాతి తిన్నె మీద కూర్చున్నాడు కమండలాన్ని ప్రక్కన పెట్టాడు పద్మాసనం వేసుకున్నాడు సద్గురువు ఆదేశించిన ప్రకారం తపస్సు ప్రారంభించాడు కేవలం వాతాసనంతో సుమారు ఆరు సంవత్సరాలకు పైన సమాధిలో ఉన్నాడు అతను సాధించిన హఠయోగం ఆత్మవిద్య అంతకాలం అతన్ని సమాధి స్థితిలో ఉంచాయి అతడు సమాధులు కూర్చోవడానికి ముందు గుహ వెలుపల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు అవి బాగా పెరిగి పెద్ద చెట్లు అయ్యాయి బా బాహ్య స్మృతికి వచ్చిన విష్ణుదాసు బయటకు వచ్చి వాటిని చూసి తాను సుమారు ఆరు సంవత్సరాలకు పైగా సమాధులు ఉండి ఉంటానని అనుకున్నాడు ఈ విధంగా తనను తాను కఠోర పరీక్షకు లోను చేసుకుని తాను ఎంతవరకు సిద్ధిని సాధించాడో తెలుసుకున్నాడు తర్వాత గుహను విడిచి కొండ దిగి క్రింద ఉన్న ఋషికేశ్ చేరుకున్నాడు అక్కడ ఉంటున్న సాధు పొంగవులు పెట్టిన భోజనం తిన్నాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నుండి లక్ష్మణ ఘాల లక్ష్మణ జాలకు జోలాకు వెళ్ళిపోయి ఒక కుటీరంలో ప్రవేశించి అక్కడే కొన్ని నెలలు నివసించాడు అతను అక్కడ నివసిస్తూ ఉండగా ఒక ఆకస్మిక సంఘటన జరిగింది ఆ సంఘటన ఆ ప్రదేశం విడిచి హిమాలయాలలోని దూరపు ప్రదేశానికి వెళ్ళిపోవడానికి దారి తీసింది రాజకార్యంపై ఢిల్లీ వెళ్ళిన కృష్ణసింగ్ తిరిగి ఇల్లు చేరక చేరుకోకపోగా ఆ కాలగమనంలో పాటియాల మహారాజు మంగల్ సింగ్ మరణించాడు మహారాజు రెండవ భార్య పెద్ద కొడుకు కరంసింగ్ సంస్థానానికి రాజు అయ్యాడు ఆ కరంసింగ్ సపరివారంతో బద్రీనాథ్ యాత్రకు బయలుదేరి దారిలో ఉన్న హరిద్వార్ ఋషికేశ్ దర్శించుకుంటూ లక్ష్మణజాలకు వచ్చాడు అక్కడ ఒక గొప్ప సాధు పొంగవుడు ఉన్నాడని తెలిసి సాధునాం దర్శనం పుణ్యమని తలచి సాధువును దర్శించడానికి వచ్చాడు సాధు పొంగవుని ఆశీస్సులు పొందాలన్న సదుద్దేశ్యంతో కుటీరంలో ప్రవేశించిన కరంసింగ్కు కుటీరవాసి తన అన్నయ్యే అన్న విషయం తెలియదు జింక చర్మం మీద కూర్చున్న విశిష్టమైన యోగికి నమస్కరించాడు కాలగమనం వల్ల విష్ణుదాసు వృద్ధుడయ్యాడు అదేగాక తలపై జటా చూటం ఛాతి వరకు వేలాడుతున్న నెరసిన పెద్ద గెడ్డం గల యోగిని గుర్తుపట్టలేకపోయాడు కరమసింగ్ యోగి కూడా వచ్చిన వ్యక్తిని అంతగా పట్టించుకోలేదు శిరస్సు వంచి చేతులు జోడించి యోగిని ఉద్దేశించి మహాత్మా నా పేరు మహారాజా కరమసింగ్ పాటియాల నుండి సపరివారంగా బద్రీనాథ్ యాత్రకు వెళుతూ ఇటు వచ్చాను మహాశద్ధ పురుషులైన తాము ఇక్కడ ఉంటున్నారని విన్నాను మీలాంటి వారి ఆశీస్సులు మాకు ఎలా లభిస్తాయి మమ్మల్ని కటాక్షించి ఆశీర్వదించండి అని విన్నవించాడు కరమ్సింగ్ వచ్చిన వ్యక్తి తన సవతి తమ్ముడని గుర్తుపట్టాడు యోగి కరంసింగు తాత్విక సంబంధమైన కొన్ని ప్రశ్నలు అడిగాడు వాటికి పంజాబీ భాషలో సమాధానం ఇచ్చాడు యోగి ఆ గొంతును గుర్తుపట్టాడు కరమసింగ్ వెంటనే మహాత్మ తమ ఆకారం కంటధ్వని అచ్చంగా మా అన్న కృష్ణసింగును పోలి ఉన్నాయి అతడు చాలా కాలం క్రితం ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అతని ఆచూకి తెలుసుకోవడానికి మేము చాలా ప్రయత్నించాం కానీ అతని జాడ మాకు తెలియలేదు దయచేసి చెప్పండి మీరు అతనేనా అని చాలా ఆతృతతో అడిగాడు విష్ణుదాసు చిరునవ్వు నవ్వి కరమ్ సింగు నువ్వు సరిగ్గా ఊహించావు అని అన్నాడు కర్మసింగును సోదర ప్రేమ ఆవరించింది ఆనందంతో అతను కళ్ళు చెమర్చాయి ఎన్నాళ్ళ నుంచి ఎడబాటు పొందిన సోదరుణ్ణి అకస్మాత్తుగా కలుసుకున్న సంతోషంతో మహాత్మ ఎన్నాళ్ళకు మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను నేను నా బద్రీనాథ యాత్రను విరమించుకుంటాను పాటియాలాకు తిరిగి వెళ్ళిపోతాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను మీరు చాలా ముసలివారు అయ్యారు ఈ వయసులో మీకు ఈ కుటీర జీవితం నిండా కష్టాలే దయచేసి ఇంటికి వెళ్ళిపోదాం రండి అని ప్రాధాయపడ్డాడు యోగికి తిరిగి పటియాల వెళ్ళాలన్న తలంపు లేదు తన శేష జీవితం హిమాలయాలకి అంకితం కావాలి అన్నదే అతని ఆకాంక్ష కరమ్ సింగ్తో చూడు కరమ్సింగ్ నేను సన్యాసిగా మారినట్లు నీ కళ్ళల్లో నువ్వే నీ కళ్ళతో నువ్వే చూశావు కదా ఇక నేను పాటయాలకు రాను ఈ వర్ణ కుటీర ఈ వర్ణ కుటీరమే నా స్వర్ణ మందిరం నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఇక నువ్వు వెళ్ళి నీ యాత్రను కొనసాగించుకో నీకు శుభముగా నీకు శుభమగుగాక అని చెప్పాడు యోగి సమాధానంతో సమాధాన పడలేకపోయాడు కరమసింగ్ అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది ఘోరంగా విలపించాడు హిమాలయ వాసం విడిచి తిరిగి పటియాలకు రమ్మని యోగిని వేడుకున్నాడు తన శేష జీవితం హిమాలయాలలోనే గడపాలి అన్నదే తన దృఢ నిర్ణయమని జవాబు చెప్పాడు యోగి కరమసింగ్ యోగి పాదాలపై పడ్డాడు మనస్సు మార్చుకుని పటియాలకు తిరిగి రమ్మని మళ్లీ మళ్లీ వేడుకున్నాడు బంధాలు పెంచుకున్న కరమసింగుకు బంధాలు తెంచుకున్న విష్ణుదాసు మాటలు అర్థం కాలేదు అప్పుడు యోగి కరమసింగ్ మొదట నువ్వు బద్రీనాథ్ యాత్రకు వెళ్లాలన్న ఉద్దేశంతో బయలుదేరావు మార్గమధ్యంలో తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చావు నువ్వు నన్ను ఇక్కడ కలుసుకోవడం అన్నది అనుకోని సంఘటన అనుకున్న ప్రకారం నీ బద్రీనాథ్ యాత్ర ముగించుకునిరా తిరుగు ప్రయాణంలో మిగతా విషయాలు ఆలోచించుకోవచ్చు నేను చెప్పినట్లు చెయ్యి అని కరమసింగుకు చెప్పాడు విష్ణుదాసు మాటలు సబబుగా తోచి కుటీరం విడిచి తన సపరివారంతో బద్రీనాథ్ యాత్రకు బయలుదేరాడు కరమసింగు కరంసింగు బద్రీనాథ్ నుండి తిరిగి రావడానికి కనీసం పదిహేను రోజులు పట్టవచ్చు కాబట్టి ఆ ప్రదేశం విడిచిపెట్టి సుధూరాన ఉన్న గంగోత్రికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు యోగి అప్పుడు కరమ్సింగ్ గొడవ ఉండదు అని నిర్ణయించుకుని కుటీరం విడిచి కమాండలం కర్ర పట్టుకుని గంగోత్రికి వెళ్ళిపోయాడు విష్ణుదాసు ఆరోపాఠం శిష్య సంప్రాప్తం ఆకలి వేసినప్పుడు కందమూలాలు దొరికిన పండ్లు తింటూ గంగోత్రికి ప్రయాణమయ్యాడు విష్ణుదాసు అలా చాలా కాలం నడిచి చివరకు గంగోత్రికి చేరుకున్నాడు ఆ ప్రాంతంలో అక్కడక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్న సాధువులు కొందరు కనిపించారు తనకు అనుకూలమైన ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అక్కడ కూర్చుని తపస్సులో మునిగిపోయాడు ఆ విధంగా సుదీర్ఘకాలం తపస్సు సమాధిలో ఉన్నాడు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక పంజాబీ యువ సాధువు అది గమనించి ఎలాగైనా విష్ణుదాసును ఆశ్రయించి ఆయన నుండి సాధన రహస్యాలు తెలుసుకోవాలని ఆశించాడు ఆయన సమాధి నుండి లేచే వరకు వేచి ఉన్నాడు విష్ణుదాసు బాహ్య స్మృతికి రాగానే ఆయనను సమీపించి మహాత్మా నేను ఒక పంజాబీ సాధువును నా పేరు కృపాల్ సింగ్ కొన్ని నెలలుగా నేను ఇక్కడ సాధన చేసుకుంటున్నాను దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించండి నేను సంస్ సంస్కృతం గురుగ్రంథ సాహెబ్ గురునానక్ ప్రవచించిన పవిత్ర గ్రంథం అధ్యయనం చేశాను తమ మార్గదర్శకత్వంలో తపస్సు చేసుకోవడానికి నాకు దారి చూపించండి నా కోరికను మన్నించండి అని వేడుకున్నాడు కృపాల్ సింగ్ను శిష్యుడిగా స్వీకరించి తన చరిత్రను కృపాల్ సింగ్కు పంజాబీ భాషలో చెప్పాడు తనకు సరియైన గురువు లభించినందుకు కృపాల్ సింగ్ ఎంతో సంతోషించాడు భగవద్ అనుగ్రహం వల్ల వయస్సు మళ్ళిన విష్ణుదాసుకు వయస్సులో ఉన్న శిష్యుడు దొరికాడు కృపాల్ సింగ్ శ్రద్ధాభక్తులతో అన్ని వేళలా గురుసేవ చేయడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాలం గడిచింది విష్ణుదాసుకు బద్రీనాథ్ వెళ్ళి శ్రీరామ శ్రీమన్నారాయణుని దర్శించాలన్న సంకల్పం కలిగింది గురు శిష్యులెదురు బద్రీనాథ్ యాత్రకు బయలుదేరారు అవసరమైనప్పుడు దారిలో ఆగి వంట చేసి గురువుకు భోజనం అమర్చేవాడు సింగ్ ఎత్తైన పర్వతాలు ఎక్కవలసి వచ్చినప్పుడు గురువుకు చేయూతనిచ్చేవాడు గురువును కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ దారి పొడవున సేవలు చేస్తూ వచ్చాడు నారద మహర్షి భక్తి సూత్రాలలో గల సత్సంగ వైశిష్ట్యం గురించి తెలియజేస్తూ సర్వకాల సర్వావస్థలలోనూ సత్సంగం పొందాలని ఉద్బోధిస్తాడు కృపాల్ సింగ్కు విష్ణుదాసు సత్సాంగత్యం సంప్రాప్తమైంది అతడు మంచి పండితుడు సత్చింతన కలవాడు స్వచ్ఛంద సేవానిరతుడు భోగరహితుడు భోగరహితుడు అందుకే అతనికి గురుకటాక్షం లభించింది కృపాల్ సింగు నిర్మల శాఖకు చెందినవాడు ఆ మతానుసారం అతను శ్వేత వస్త్రాలు ధరించేవాడు గురువు చిన్న అంగవస్త్రం ధరించేవాడు అలా నడుస్తూ వాళ్ళు స్వర్గారోహణ పర్వతం దగ్గరకు వచ్చారు ఆ పర్వతం ప్రక్కన వలయాకారం గల లోతైన పెద్ద కొలను ఒకటి ఉంది పూర్వం పా పాండవులు యమలోకానికి వెళ్లే ముందు వారి అస్త్రాలను ఆ గుండంలోనే పారవేశారు పాండవులు నడిచిన బాటను కనుక్కోవడానికి గురు శిష్యులిద్దరూ చాలా ప్రయత్నించారు కానీ ఆ ప్రదేశమంతా మంచుతో కప్పబడి ఉండడం వల్ల వారికి ఆ జాడ తెలియలేదు పర్వతం చాలా పవిత్రమైంది కాబట్టి ఆ ప్రదేశంలో చాలామంది యోగులు సిద్ధులు ధ్యాన నిమగ్నులై ఉండడం చూశారు అక్కడ కొంతకాలం తపస్సు చేసుకోవాలన్న సంకల్పం కలిగింది విష్ణుదాసుకు ఒక అనుకూల ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే కూర్చుని తపస్సు సమాధిలో మునిగిపోయాడు గురువుకు సమీపంలోనే కృపాల్ సింగ్ కూడా ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు కొంతకాలం తర్వాత ఇద్దరూ అక్కడి నుండి లేచి ముందుకు సాగిపోయారు నడిచి నడిచి వారు అలకాపురి అనే ప్రదేశం చేరుకున్నారు అక్కడ కూడా కొంతకాలం తపస్సు చేసుకున్నారు దారిలో శిష్యుడికి ఆధ్యాత్మిక విషయాలు సాధన రహస్యాలు బోధిస్తూ ఉండేవాడు విష్ణుదాసు వారి గమ్యస్థానం బదిలీనాథ్ అది ఇంకా చాలా దూరం ఉంది అలాకాపురి నుండి గౌరీకుండు చేరుకున్నారు వృద్ధ సన్యాసి సానుకూలతను బట్టి వాళ్ళు సౌకర్యంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు వాళ్ళు గౌరీకుండు నుండి బయలుదేరాక ఒక విచిత్ర సంఘటన జరిగింది గంభీరమైన ఆకృతి గల ఒక తపస్వి దారిలో ఎదురుపడ్డాడు ఆయన తన జటా జూటాన్ని తలపై ఒక కిరీటంలో ముడిపెట్టుకున్నాడు ఒక భోజపత్రాన్ని అంగవస్త్రంగా ధరించాడు మిగిలిన దేహం దిగంబరంగా ఉంది ఆయన విష్ణుదాస్తో మహాత్మా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం నేను ఇక్కడ చిరకాలం నుండి తపస్సు చేసుకుంటున్నాను ఎన్నో సిద్ధులు సంపాదించాను ఆ సిద్ధులన్నీ మీకు నేర్పుతాను మిమ్మల్ని చూడగానే మీరు మంచి తపస్సు సంపన్నులని నాకు అర్థమైంది నాకు ఇంద్రలోకం వెళ్ళడానికి సరైన సహచరుడు కావాలి మీ గురు శిష్యులిద్దరిలో మీకే ఆ అర్హత ఉంది మీరు నన్ను అనుసరించి రాగలరు మీ శిష్యుడు రాలేడు కాబట్టి మీ శిష్యుడిని ముందుగా బద్రీనాథ్ పంపించి అతన్ని అక్కడ మన కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పండి ఇంద్రలోకయాత్ర తర్వాత మనం బద్రీనాథ్ వెళ్ళవచ్చు అని చెప్పాడు విష్ణుదాసు ముందుగా కృపాల్ సింగ్ను బద్రీనాథ్ పంపించాడు తర్వాత తపస్వి కొన్ని ఔషధులు తెచ్చి వాటితో కొన్ని మాత్రలు తయారు చేసే మహాత్మ ఈ చిన్న మాత్రలు కాళ్లకు చేతులకు రుద్దుకోండి ఈ పెద్ద మాత్రలు బొగ్గన పెట్టుకోండి అలా చేస్తే మంచితో కప్పబడిన ఈ దారిపై సునాయాసంగా నడవగలం కొన్ని నెలల పాటు మనకు ఆకలి దప్పులు ఉండవు అని చెప్పి విష్ణుదాసుకు మాత్రలను అందించాడు విష్ణుదాసు తపస్వి చెప్పినట్లు చేశాడు ఆ తపస్వి కూడా చిన్న మాత్రలు కాళ్లకు చేతులకు రుద్దుకున్నాడు రెండు పెద్ద మాత్రలు బొగ్గన పెట్టుకున్నాడు ఇద్దరూ కలిసి విరామం లేకుండా హిమాలయాల క్లిష్టమైన దారులు వెంట వారాల తరబడి ప్రయాణం సాగించారు ఇంద్రలోకం ఉనికిని శంకించకుండా విష్ణుదాసు తపస్విని అనుసరించాడు అలా నడుస్తూ ఉండగా విజన పర్వత శ్రేణులలో ఒకచోట అందమైన భవంతులు అక్కడ విహరిస్తున్న సుందర పురుషులు అపురూప లావణ్యం వలకబోస్తున్న స్త్రీలు వాళ్లకు కొంత దూరంలో కనిపించారు చెవులకు ఇంపైన సంగీత నాట్య ధ్వనులు కూడా వినిపించాయి అప్పుడు ఆ తపశ్రీ విష్ణుదాస్తో మహాత్మ మనం మన గమ్యస్థానం చేరుకున్నట్లే అదుగో ఆ దూరాన కనబడుతున్నదే ఇంద్రలోకం ఆ ఇంద్రలోకాన్ని దర్శించాలని ఎన్నాళ్ళ నుంచో కుతూహాలు పడుతున్నాను సరైన సహచరునితో కలిసి వెళ్ళాలని ఇంతకాలం వేచి ఉన్నాను అదృష్టం కొద్దీ అకస్మాత్తుగా మీ సత్సాంగత్యం లభించింది ఇంత దూరం నడవడం ఇంత శ్రమను తట్టుకోవడం సాధారణ సాధువులు చేయలేరు ఇక మామూలు మనుషుల సంగతి వేరే చెప్పాలా మనం ఇప్పుడు నగరంలో ప్రవేశించి మహేంద్రుడిని దర్శించుకుందామని చెప్పాడు అంతలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది నాలుగు తెల్లని అందమైన గుర్రాలు కట్టిన రథం ఒకటి వచ్చి వాళ్ళకు దగ్గరగా ఆగింది ఆ రథం నుండి ఒక గంధర్వుడు దిగాడు శిరస్సున రత్న కిరీటాన్ని ధరించి అతడు మంచి టీవీగా ఉన్నాడు మడత పెట్టిన కంబలని భుజం మీద వేసుకున్నాడు కుడి చేత్తో కొరడా పట్టుకున్నాడు ఇద్దరిని సంబోధిస్తూ మహాత్ములారా మీకు ప్రణామాలు మీ ఇద్దరిని తీసుకురమ్మని మహేంద్రుడు నన్ను ఆజ్ఞాపించి మీ దగ్గరకు పంపించాడు రండి మీరు ఈ రథం మీద కూర్చోండి నేను మిమ్మల్ని నేరుగా ఇంద్రుని సమక్షానికి తీసుకువెళ్తాను మీ అంతటి మీరు అక్కడికి చేరుకోలేరు అని చెప్పాడు తపస్వి విష్ణుదాసు రథాన్ని అధిరోహించారు గంధర్వుడు రథాన్ని ముందుకు నడిపించాడు కొద్దిసేపటికి ఇద్దరికి మత్తు ఆవా ఆవరించింది వాళ్లకు పూర్తిగా స్పృహ లేకుండా పోయింది స్పృహ వచ్చి చూసేసరికి వాళ్ళు బద్రీనాథ్లో ఉన్నారు విష్ణుదాస్కు ఆ ప్రాంతం అపరిచితమైన తపస్వికి మాత్రం సుపరిచితమే తాము ఇప్పుడు ఉన్నది బద్రీనాథ్ అని ఇంద్రలోకం కాదని ఇట్టే గుర్తుపట్టాడు తపస్వి విష్ణుదాస్తో మహాత్మా గంధర్వుడు మనల్ని మోసం చేశాడు రథంపై కూర్చుని మన ఇద్దరిని మూర్చపోయేలా చేసి మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మనం ఇంద్రలోకాన్ని దర్శించడం ఆ గంధర్వుడికి ఇష్టం లేదు అనుకుంటా మనకంటే ఎక్కువ శక్తి గల తన మాయోపాయంతో మనల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకువచ్చాడు ఈ గంధర్వులకు మనలాంటి మానవులంటే చాలా అసూయ అందుకే అతను ఎలా చేశాడు మీకు ఇంద్రలోకం చూపించలేకపోయాను క్షమించండి ఇప్పుడు నేను గిరినార్ అడవులకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి ఎక్కువ సిద్ధులు సంపాదిస్తాను బద్రీనాథ్ వచ్చాం బద్రీనాథ్ వచ్చాం కాబట్టి మీ శిష్యుణ్ణి మీరు తప్పకుండా కలుసుకుంటారు ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి ఆ తపస్వి అక్కడ నుండి వెళ్ళిపోయాడు